వెల్కమ్ టు స్పిన్ న్యూస్. మార్కెటింగ్ సేతర శాఖలపై సీఎం జగన్ సమీక్ష, హాజరైన మంత్రులు అధికారులు. తెలంగాణలో వైస్ ఛాన్సలర్ సదస్సు, యూనివర్సిటీల పనితీరును పరీక్షిస్తున్న గవర్నర్. రివర్స్ టెండరింగ్ పై చంద్రబాబు వి కాకిలేకలు, 5 ఏళ్లలో 5 లక్షల కోట్లు దోచుకున్నాడని విజయసాయిరెడ్డి ఫైర్. మాజీ మంత్రి అఖిల ప్రియ భర్తపై కేసు నమోదు, కషీర్ మిషన్ కేసు బెదిరించారంటూ ఫిర్యాదు. హుజూర్నగర్ కాంగ్రెస్ సీనియర్ల ప్రచారం, గెలుపు తమదేనన్న కుంతియా. కమ్యూనిస్టుల మద్దతు కోరడంలో తప్పేముంది, కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న తలసాని. వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రం అండగా నిలుస్తోంది, ప్రతిపక్షాల ఆరోపణలను తిరిగి కొట్టిన యడ్యూరప్ప. పట్టాలెక్కిన ఢిల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్, జెండా ఊపి ప్రారంభించిన అమిత్ షా. ఢిల్లీ బాట పట్టిన తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాష్ట్ర సమస్యలే అజెండాగా టూర్. కంటి వెలుగుతో కోటిన్నర ప్రజలకు కళ్ళజోళ్లు, ఉచిత పరీక్షకు ఏపీ సర్కార్ ఏర్పాటు. హుజూర్నగర్ లో ఓరెత్తిన అభ్యర్థుల ప్రచారం, గెలుపు హామీలతో ఓటర్ల వద్దకు నేతలు. కుచ్చులూరులో పెరిగిన గోదావరి ఉధృక్త, 4వ రోజు నిలిచిపోయిన బోటు వెలికితీత పనులు. చెన్నై లలిత జ్యువెలర్స్ కేసులో 5గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఉప్పర మెట్రో స్టేషన్ వద్ద రోడ్డు ప్రమాదం, వ్యక్తిపై దూసుకెళ్లిన లారీ, అక్కడికక్కడే మృతి. తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు, కల్పవృక్ష వాహనంపై వెలిసిన మలయాళప్ప స్వామి. ఇంద్రకీలాద్రిపై శరణ్ నవరాత్రులు ఉత్సవాలు, నేడు లలితాదేవి త్రిపుర సుందరిగా దర్శనం. మధ్యప్రదేశ్ లోని ప్రమాదం, చెరువులో పడ్డ బస్సు, 6గురు మృతి. సౌదీ రాజుతో అజిత్ తోవాల్ భేటీ. బలపడిన ఉపరితల ఆవర్తనం, 3 రోజుల్లో తెలంగాణలో భారీగా వర్షాలు. ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు, వరదలకు బీహార్లో 50 మంది మృతి. హైదరాబాద్ గో ఎయిర్లో సాంకేతిక లోపం, అత్యవసర పరిస్థితిలో ల్యాండింగ్. ఇది వాల్టీ స్పిన్నిస్. తిరిగి మరో స్పిన్నిస్తో మళ్ళీ కలుద్దాం. స్టేవితాస్.